मावड़काय पप्पु मावड़काय वंडिस्ता पप्पु मावड़काय वंडुकोनी आवकाय पचरेसुकोनी नेय्यि वेसुकोनी तिंटे उंटदि मज्जा। దీంట్లో ఆకుని ఎలా కడుక్కోవాలి తెలుసా? ఐష్ ఇప్పుడు అలా వేసుకొని అలా వేసుకొని కొద్దిగా ఏంటి అలా వేసుకోవాలి. అమ్మా అలా పొలం నుంచి వచ్చింది రైస్. మనకి ఎంత కావాల్సి అంతే తినాలి, వేస్ట్ చేయకూడదు. కొత్త ఒకే భలే ఉంది చూడు. ఓకే, నీ కలపన అక్షయ్, నేను కలుపుకుంటావా? ఎలా ఉంది? వేసుకో. నెయ్యి రుచి మరిగో. వేసా. నెయ్యి ఎందుకేంటి? నెయ్యి కమ్మగా ఉంటది కాబట్టి. వేస్తాను. డార్లింగ్, మీరు కూడా ఇలా ఎంజాయ్ చేయాలంటే ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే బయటికి రాకండి. ఎందుకంటే ఈ కరోనా తగ్గేంత వరకు మనం బయటకు వస్తే మొదటగా మనకి కరోనా సోకగానే పోయేది ముక్కుతో వాసన, నోటి రుచి. ఈ రెండు పోయినాయంటే ఇలాంటి టేస్టీ ఫుడ్ మనం ఎంజాయ్ చేయడం. మన ఇళ్లలోనే చక్కగా ఫుడ్ని ఎంజాయ్ చేయండి కొన్నాళ్ళ పాటు, కొన్ని రోజుల పాటు. తర్వాత మనం మళ్ళీ బయటకు వచ్చి హ్యాపీగా తిరగవచ్చు. సో ఈరోజు మన ఫుడ్ అయితే మాత్రం చక్కగా అదిరిపోయింది. పప్పు, మామిడికాయ, ఆవకాయ పచ్చడి, కందిపొడి, నెయ్యి అద్భుతంగా ఉంది. తర్వాత పెరుగు క్లైమాక్స్లో ఉంది, అది కూడా ఎంజాయ్ చేస్తాం. పెరుగు ఏంటి, ఎలా ఉంది విలేజ్? ఇది హైదరాబాద్ కాదు, హైదరాబాద్ కు దూరంగా వచ్చాం మనం. ఎందుకో గడ్డి నచ్చింది. ఇంకా ఆవులు గేదెలు నచ్చాయా? ఇంకే నచ్చాయి. మాకు అక్కడ కొంతమంది స్నేహితులు కలిశారండోయ్, దత్తాత్రేయ, రేవతి, సాయి, ప్రసాద్ వాళ్ళ పేర్లు. వాళ్ళకి మామిడి పండ్లు ఇస్తే వాళ్ళు మాకు చీమచింత కలిచ్చారు, షేరింగ్ అన్నమాట. మీకు చిన్ననాటి స్నేహితులు జ్ఞాపకాలు ఏమైనా గుర్తొస్తున్నాయా? చూపించు. ఏమైంది చెప్పు. పొలం గట్టు మీద పడ్డావా? ఏం గీసుకుంది? మొక్క. మరి గీసుకుంటేనే కదా గట్టిగా అవుతావు. వాళ్ళందరూ చూడు ఎంత గట్టిగా అయ్యారు. మరి అలా నువ్వు కూడా గట్టిగా అవ్వాలి కదా. వీళ్ళందరినీ ఎవరంటారు ఏమంటారు తెలుసా? ఇండియన్ విలేజ్ గాయ్ అంటారు. నువ్వు కూడా ఇండియన్ విలేజ్ గాయ్. నేను కూడా ఇండియన్ విలేజ్ గాయ్. ఈ లోపల ఉన్నది తింటే బాగుంటుందని దత్తాత్రేయ చెప్తున్నాడు. ఏంటో చూద్దాం. నాకు ఉంచుకుంటా తినేస్తావు? మరి నేను కూడా టేస్ట్ చూస్తే తెలుస్తుంది నాకు కూడా. సేమ్ సపోర్ట్ ఎలా ఉందిరా? బాగుంది. అక్కడ మేము తుంకికాయలు అనే ఒక కొత్త ఫ్రూట్ని టేస్ట్ చూసాం. బాగుందండోయ్. ఈ చెట్టు ఆకులతోనే బీడీలు తయారు చేస్తారని మా చిన్నారి మిత్రులు చెప్పారు. నీకు ఏ హీరో అంటే ఇష్టం?
అవునా? ఐ మా డాడీ ఫ్రెండ్. ఏ సినిమా చూసావు ప్రభాస్ నువ్వు? స్విట్జర్లాండ్ బాహుబలి 2, బాహుబలి 1, బాహుబలి 3 కూడా చూసాను. బాహుబలి 3 చూసావా? ఇది ఉంది. అవుతుందా? ఇప్పుడు షూటింగ్ అవుతుందా? సాహో సాహో కరెక్ట్. సాహో మరి నీకు ఇష్టమా? అవునా? నీకు సాహోలో ఏది ఏమి ఇష్టం? నీకు సాంగ్స్ ఇష్టమా? ఫైట్స్ ఇష్టమా? ఫైట్సా? ఇలా తుంకికాయలు సీమ చింతకాయలు ఫామ్ హౌస్ కి తెచ్చుకుని మరీ తిన్నాం. నా సంవత్సరం సార్దా ఇలా సంవత్సరం తీసుకొచ్చి ఏడు పెంకులాట సెవెన్ స్టోన్స్. మీరు ఎంతమంది ఆడారు ఈ ఆట? క్రింద కామెంట్స్ లో చెప్పండి. పరిగెత్తండ్రా, ఆల్రెడీ మీ పరిగెత్తుతా ఉండండిరా. మా తాతగారు ఉన్నారు కదా, ముత్తాతగారు, ఆయన చాలా కథలు చెప్పేవారు మాకు. అరుగు మీద పడుకోబెట్టుకుని మా అందరికి రామాయణాలు మహాభారతాలు మంచి మంచి కథలు చాలా చెప్పేవారు. అయితే ఇప్పుడు ఆ కథల్లో ఒక కథ ఇప్పుడు చెప్తాను, ఓకేనా? అనగనగా ఒక రాజుగారు ఉన్నారంట. ఆ రాజుగారికి ఏడుగురు కొడుకులు ఉన్నారంట. ఆ ఏడుగురు కొడుకులు ఒకసారి వేటకెళ్ళి చెప్తాను, గుర్తు తెచ్చుకుంటారు మీ సార్ వినండి, మనండి ఒకసారి గుర్తు తెచ్చుకొని అలాగా అప్పుడు చెప్తా. ఓకే రెడీ, 1 2 3 ఓకే రైట్. అలా చిన్నప్పుడు మా ముత్తాతగారైన శ్రీ గుడిమెట్ల సూర్యరెడ్డి గారు మనవలందరినీ అరుగు మీద పడుకోబెట్టుకుని చెప్పిన ఒక అద్భుతమైన నీతి కథని మా పిల్లలకి నేను చెప్తూ నిద్రలోకి జారుకున్నాం.